అండ్ ఇంతకుముందు మీరు చెప్తున్న దానికి ఇది ఒక కనెక్టింగ్ క్వశ్చన్ డివోర్స్ అనే దాని గురించి మాట్లాడుతూ అంటే జాతకాలు కలవకుండా కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చా డివోర్స్ అవుతుంది అష్టవర్గ ఒకటి ఉంటుంది అమ్మా అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఎనిమిది కలవాలి ఓకే ఈ ఎనిమిదిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది డబ్బు ఆరోగ్యం సంతానం వైదవ్యం కష్టాలు తల్లిగారి సౌఖ్యం అంటే అమ్మాయి తలుపు తల్లిగారి సౌఖ్యం అత్తగారి సౌఖ్యం లేకపోతే పుట్టే సంతానం ప్రాబ్లమెటిక్గా పుట్టడం ఎనిమిది రకాల ఈక్వేషన్స్ ఉంటాయి దీంట్లో మనం మినిమం ఆరు కలిస్తే చేసుకోవాలి ఓకే కానీ జనాలు దీంట్లో రెండు కలవకుండా చేసుకుంటారు అప్పుడు ఏమవుతుంది పుట్టే పిల్లలు ఆటిజంతో ముడతారు లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు లేకపోతే బాధ్యపడతలు విడిపోవచ్చు లేకపోతే తల్లిదండ్రికి మాటలు ఉండకపోవచ్చు అంటే అబ్బాయి అమ్మాయిలు ఒక తల్లిదండ్రులు మాటలు ఉండకపోవచ్చు లేదంటే ఆర్థికంగా జీవితాంతం కష్టపడవచ్చు లేదంటే భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం ఉండకపోవచ్చు ఇప్పుడు చాలా ఇప్పుడు మనం ఏమనుకుంటామమ్మా నాగ సమంతం చూసి వాడికేం వాడికేం పుట్టింది దీన్ని వదిలిపెట్టిండు దీనికి ఏం పుట్టింది వాడిని వదిలిపెట్టింది తిట్టుకుంటారు అంటే ఆ భాషలో మాట్లాడుతున్నా కానీ వాళ్ళకు ఉండే కష్టాలు ఎవరికి ఉండేవి ఓకే రైట్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు బాంబే రోడ్ల మీదకి వస్తే ఒక యాభై కెమెరాలు వస్తాయమ్మా బయటికి ఆ యాభై కెమెరాలలో నలభై తొమ్మిది కెమెరాలు ఐశ్వర్యారాయ్ దగ్గరికి పోతాయి ఒక్క కెమెరా అభిషేక్ దగ్గరికి పోతుంది మనిషి పుట్టుక కొట్టినడానికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఇగో హట్ అవుతుంది కదా వాడు ఏమనుకుంటాడు చూసి నీ అమ్మ నలభై తొమ్మిది కెమెరాలు ఏమో దాని దగ్గరికి పోతాయి ఒక్క కెమెరా నా దగ్గరికి వచ్చిందా అవసరమా నాకు అమితాబ్ బచ్చన్ కొడుకు దీనికి దండం పెట్టాక అనుకుంటాడా అనుకోడా అంటే సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు సమానంగా ఉన్నా కష్టమే ఒక్కళ్ళు తక్కువ కష్టమే ఇప్పుడు ఏదైనా అదే ఇప్పుడు నాగచైతన్య ఉన్నాడు సమంత టాప్ హీరోయిన్ సమంత దగ్గరికి పోయిన కెమెరాలు నాగచైతన్య దగ్గరికి పోవు తనకు తన హట్టు అవుతాడు కదా అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి జాతకం అంటే ఆ ఒక్క చిన్న రీజన్ కెమెరా అనే రీజన్ వల్ల కూడా డివోర్స్ అవుతుంది నేను చెప్పదలుచుకున్న పాయింట్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా ఇంపాసిబుల్ అమ్మా అయిపోయింది అఖిల్ పరిస్థితి ఏంటి కష్టం బాగా జాతకం నేను ఎప్పుడో చెప్పిన అఖిల్ జాతకం పర్సనల్ లైఫ్లో లేదంటే ప్రొఫెషనల్ రెండిట్లలో కష్టం అబ్బాయి రెండిట్లలో కష్టం వాళ్ళ అమ్మ ఎన్ని వాళ్ళ అమ్మ అవాయిడ్ చేసుకుంటే నాగార్జున గారికి అబ్బాయి చెప్తే అఖిల్ లైఫ్ సూపర్ అంటే తన మదర్ ఇన్వాల్వ్మెంట్ చాలా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది చంద్రుడు నీసంలో ఉన్నాడు సో చంద్రుడు అంటే తల్లి సూర్యుడు అంటే రవి తల్లి తండ్రి అందుకని చంద్రుడు తగ్గి తన నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ అయితే అఖిల్ జాతకం సూపర్ ఎందుకు నాగార్జున గారి ఫ్యామిలీలో ఎక్కువగా ఇవి రిపీటెడ్ ఇష్యూస్ దోషాలు కరెక్ట్ మాట ఇప్పుడు మరి ఏం లేకపోతే మరి మరి నార్మలే ఉండొచ్చు కదా జాతకాలు నిజం కాకపోతే ఇప్పుడు ఇటు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇప్పుడు నాగార్జున గారి జీవితంలో సేమ్ సీను నాగ చైతన్య సినిమాలో సేమ్ సీను ఇప్పుడు రేపు అఖిల్ గారి జీవితంలో కూడా సేమ్ సీన్ ఉంటుంది అంటే తేడా ఏం లేదు జాతకం అట్లుంది ఉంది కాబట్టి ఎందుకు అంటే వంశానికి అట్లుంది సో ఆ వంశం వంశ దోషం అంటారు దాన్ని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ జాతకాలు అన్నీ చెక్ చేయండి ఆ జాతకం అన్నింటిలో గురువు నీచంలో ఉంటాడు అండ్ శ్రీజ చిరంజీవి చిన్న కుమార్ మూడో పెళ్లి చేసుకోబోతుంది షూరా వాళ్ళ ఫ్రెండ్ ని చేసుకోబోతుంది ఓకే ఎందుకు అంటే ఆ అమ్మాయి లైఫ్ లో మ్యారిటల్ లైఫ్ ఎందుకు అలా గురువు నిజంలో ఉన్నాడు అదే చెప్తున్నా నేను గురువు నీచంలో ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఏడో స్థానాన్ని చూస్తారు నేను గురువును చూస్తా ఆరును చూస్తాను ఆరులో గురువు ఉన్నాడు స్త్రీజాతకాన్ని విశ్లేషిస్తే జాతకంలో శని దృష్టి గురువు మీద ఉంది కుజుడు నీచంలో ఉన్నాడు సో ఆమె జాతకంలో మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా మీకు కెమెరా ముఖంగా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఆల్రెడీ రెండు అయినాయి ఇంకో రెండు ఉంటాయి అట్లనే పవన్ కళ్యాణ్ గారికి కూడా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా అది కూడా సో గురువు అంచనా వేయచ్చు ఎన్ని పెళ్లి ఒక మనిషికి అనేది ఆల్రెడీ మూడో భార్యతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే మీ ఉద్దేశం ఈ విడకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారు ఇంకొకరు తిట్టిస్తారు అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మూడు నుంచి నాలుగు అన్నారు సడన్ గా చెప్పిన వాళ్ళ బాబాయ్ కాబట్టి ఆమె కంటిన్యూగా మాట్లాడిన ఫ్లో బాబాయ్ అమ్మాయి గురించి మాట్లాడిన అంటే బాబాయ్ది అమ్మాయిది ఈక్వల్ జాతకం జాతకం ఈక్వల్ గురువు ఓకే గురువు నీచంలో ఉంటే జనరల్గా మూడు నుండి నాలుగు పెళ్ళిలు అవుతాయి ఎవరికైనా సరే రూల్ అది మనమేమో పర్సనల్గా వ్యవహారం తిట్టుకుంటాం వాళ్ళు ఇట్లా చేసుకుని ఎవరు కావాలి ఇక్కడ అమ్మాయి నాలుగు మూడో పెళ్ళికి సిద్ధమవుతోంది మీరు మీరన్న లెక్క ప్రకారము ఆల్రెడీ బాబాయ్ మూడో పెళ్లి చేసుకున్నారు అమ్మాయి ఆల్రెడీ ఐ థింక్ ఇంకో రెండు మూడు నెలల పెళ్ళి అయిపోతుంది మూడో పెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి దేని గురించి పవన్ కళ్యాణ్ గురించి అంటే దేని గురించి అంటే ఉన్న ఇప్పుడున్నవాడకు కూడా విడాకులు ఇవ్వబోతారు అనేది మీరు ఇది అది ఇప్పుడు అప్రస్తుతం అది అది ఎందుకంటే ఆయన నేను చెప్పినా కదా నేను ఏం చెప్పిన మూడు నుండి నాలుగైతి అని చెప్పినా ఇప్పుడు మూడు అయింది ఆయనకు ఇంకొకటి ఉన్నది పెండింగ్ ఇవాళ ఇంకో నెలకు అవుతుందో సంవత్సరానికి అయితే చూద్దాం ఓకే ఎవరు మన తెలుగు వ్యక్తి అయి ఉంటారా చెప్పలేము ఫస్ట్ జాతకమే ఏదో ఫస్ట్ అయితే అంచనా వేయగలుగుతాం జాతకంలో నేరి నాలుగోది అంటే నా కాదు అసలు శాస్త్రం కూడా రాయలే కదా స్టేట్మెంట్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండ్ అధినేత తన జనసేన అయితే అయితే పర్సనల్ గా సంబంధం లేదు నేను అదే కొట్లాడుతున్న స్టార్టింగ్ నుండి ఆయనకు పర్సనల్ వ్యవహారానికి సంబంధం లేదు ఆయన ఎన్ని పెళ్లిలన్నా చేసుకొని అది ఆయన భార్యకు ఆయనకు సంబంధించిన వ్యవహారము అది ఆయన వ్యక్తిగతము రైట్ ఇరవై మూడు తర్వాత అనేక అద్భుతాలు జరుగుతాయి రెండు వేల ఇరవై మూడులో శని మారుతా ఉన్నాడు మనకు ఎప్పుడైతే శని రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో మారినాడో ఆ మారినప్పుడు కరోనా వచ్చింది మళ్ళీ శని వక్రించినప్పుడు కరోనా తగ్గింది సో షష్టగ్రహ కూటమి అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖునాడు ఏర్పడ్డది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డదో ప్రపంచాన్ని సర్వనాశం చేసేసింది తర్వాత మళ్ళీ శని మారుతున్నది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు జనవరిలో మారడంతో మొత్తం రాజకీయాలు మారిపోతాయి మనకు కుంభంలోకి శని వస్తున్నాడు కుంభంలోకి వస్తున్నాడు అంటే శని మారగానే గురువు మారగానే పెను మార్పులకు లోనైతాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఏదో ఒక సంచలనాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం మనం ఫ్లైట్లో కనుక ఎట్ టైం ఒక వెయ్యి మీటర్లు కనుక ఫ్లైట్ టర్బలైన్స్కి లోన్ అయితే ఎట్ అవుతుందో అట్లా భయంకరమైన కుదుపులు అనేటువంటివి మనకు అనిపిస్తాయి ఖచ్చితంగా చాలా పెను సంచలనాలు అనేటువంటి మనం చూసుకోవచ్చు ఇప్పుడు రకుల్ సింగ్ ఉంది రకుల్ప్రీత్ సింగ్ ఎంగేజ్మెంట్ కాగానే చెప్పిన వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పిన ఇప్పుడు ఆమె కెరియర్ డౌన్ అయింది ఎందుకు ఎంగేజ్మెంట్ కాగానే డౌన్ అయింది నేను అదే చెప్తున్నా అంటే షష్టాష్టకాలం అయినప్పుడు జాతకంలో నైన్టీస్ టు ఫైవ్ కానీ షష్టాష్టకాలం అయినప్పుడు కానీ ఫైనాన్షియల్గా పడిపోవడము జైలుకి వెళ్ళడము కోర్టు వివాదాలు ఇవన్నీ ఏర్పడతాయి పెళ్ళి జరుగుతుందా ఇంత పెళ్ళి జరిగినా విడిపోతున్నా ఓకే పెళ్ళి జరిగినా విడిపోతుంది అట్లా చాలామంది ఉన్నారు ఇప్పుడు సామంత నాగ చైతన్య గురించి నేను మాట్లాడినప్పుడు నమ్మ నా బోధి తిట్టిరు ఇవాళ పరిస్థితి ఏంది సో జనాలు బిలీవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జాతకాలుగా అష్టవర్గ కూటమి అని ఒకటి ఉంటుంది అమ్మా అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఎనిమిది కలవాలా ఓకే ఈ ఎనిమిదిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది డబ్బు ఆరోగ్యం సంతానం వైదవ్యం కష్టాలు తల్లిగారి సౌఖ్యం అంటే అమ్మాయి తలుపు తల్లిగారి సౌఖ్యం అత్తగారి సౌఖ్యం లేకపోతే పుట్టే సంతానం ప్రాబ్లమెటిక్గా పుట్టడం ఎనిమిది రకాల ఈక్వేషన్స్ ఉంటాయి దీంట్లో మనం మినిమం ఆరు కలిస్తే చేసుకోవాలి ఓకే కానీ జనాలు దీంట్లో రెండు కలవకుండా చేసుకుంటారు అప్పుడు ఏమవుతుంది పుట్టే పిల్లలు ఆటిజంతో పుడతారు లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు లేకపోతే భార్యాభర్తలు విడిపోవచ్చు లేకపోతే తల్లిదండ్రికి మాటలు ఉండకపోవచ్చు అంటే అబ్బాయి అమ్మాయిలో ఒక తల్లిదండ్రులు మాటలు ఉండకపోవచ్చు లేదంటే ఆర్థికంగా జీవితాంతం కష్టపడవచ్చు లేదంటే భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం ఉండకపోవచ్చు ఇప్పుడు ఏదైనా అదే ఇప్పుడు నాగచైతన్య ఉన్నాడు సమంత టాప్ హీరోయిన్ సమంత దగ్గరికి పోయిన కెమెరాలు నాగచైతన్య దగ్గరికి అవుతాడు కదా అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి జాతకం అంటే ఆ ఒక్క చిన్న రీజన్ కెమెరా అనే రీజన్ వల్ల కూడా డివోర్స్ అవుతుంది నేను చెప్పదలుచుకున్న పాయింట్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా ఇంపాసిబుల్ అమ్మా అయిపోయింది అఖిల్ పరిస్థితి ఏంటి కష్టం బాగా జాతకం నేను ఎప్పుడో చెప్పిన అఖిల్ జాతకం పర్సనల్ లైఫ్లో లేదంటే ప్రొఫెషనల్ రెండిట్లలో కష్టం అబ్బాయి రెండింటిలో కష్టం వస్తే వాళ్ళ అమ్మ ఎన్ని వాళ్ళ అమ్మ అవాయిడ్ చేసుకుంటే నాగార్జున గారికి అప్ప చెప్తే అఖిల్ లైఫ్ సూపర్ అంటే తన మదర్ ఇన్వాల్వ్మెంట్ చాలా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది చంద్రుడు నీషంలో ఉన్నాడు సో చంద్రుడు అంటే తల్లి సూర్యుడు అంటే రవి తల్లి తండ్రి అందుకని చంద్రుడు తగ్గి తన నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ అయితే అఖిల్ జాతకం సూపర్ ఎందుకు నాగార్జున గారి ఫ్యామిలీలో ఎక్కువగా ఇవి రిపీటెడ్ ఇష్యూస్ దోషాలు కరెక్ట్ మాట ఇప్పుడు మరి ఏం లేకపోతే మరి మరి నార్మలే ఉండొచ్చు కదా జాతకాలు నిజం కాకపోతే ఇప్పుడు ఇటు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇప్పుడు నాగార్జున గారి జీవితంలో సేమ్ సీను నాగ చైతన్య సినిమాలో సేమ్ సీను ఇప్పుడు రేపు అఖిల్ గారి జీవితంలో కూడా సేమ్ సీన్ ఉంటుంది అందులో తేడా ఏం లేదు జాతకం అట్లుంది కాబట్టి ఎందుకు అంటే వంశానికి అట్లు ఉంది సో ఆ వంశం వంశ దోషం అంటారు దాన్ని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ జాతకాలు అన్నీ చెక్ చేయండి ఆ జాతకం అన్నింటిలో గురువు నీచంలో ఉంటాడు అండ్ శ్రీజ చిరంజీవి చిన్న కుమార్ మూడో పెళ్లి చేసుకోబోతుంది షూరా వాళ్ళ ఫ్రెండ్ ని చేసుకోబోతుంది ఓకే ఎందుకు అంటే ఆ అమ్మాయి లైఫ్ లో మ్యారిటల్ లైఫ్ ఎందుకు అలా గురువు నీచంలో ఉన్నాడు అదే చెప్తున్నా నేను గురువు నీచంలో ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలా మంది ఏడో స్థానాన్ని చూస్తారు నేను గురువును చూస్తా ఆరును చూస్తా ఆరులో గురువు ఉన్నాడు శ్రీజ జాతకాన్ని విశ్లేషిస్తే శ్రీజ జాతకంలో శని దృష్టి గురువు మీద ఉంది కుజుడు నీచంలో ఉన్నాడు సో ఆమె జాతకంలో మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా మీకు కెమెరా ముఖంగా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఆల్రెడీ రెండు అయినాయి ఇంకో రెండు ఉంటాయి అట్లనే పవన్ కళ్యాణ్ గారికి కూడా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా అది కూడా సో గురువు నీచాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు ఎన్ని పెళ్ళిలు ఉంటాయి ఒక మనిషికి అనేది ఆల్రెడీ మూడో భార్యతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే మీ ఉద్దేశం ఈవిడకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారు ఇంకొకరు కూడా పెళ్లి జాతకం చెప్పిన అమ్మా ఇలా తిట్టిస్తారు అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మూడు నుంచి నాలుగు అన్నారు సడన్ గా చెప్పిన వాళ్ళ బాబాయ్ కాబట్టి ఆమె గురించి గురించి మాట్లాడిన బాబాయ్ అమ్మాయి అంటే బాబాయిది అమ్మాయిది ఈక్వల్ జాతకం జాతకం ఈక్వల్ గురువు గురువు ఉంటే జనరల్ గా మూడు నుండి నాలుగు అయితే ఎవరికైనా సరే రూల్ అది మనమేమో పర్సనల్ గా వ్యవహారాలు తిట్టుకుంటాం వాళ్ళు ఇట్లా చేసుకుని ఇక్కడ అమ్మాయి నాలుగు మూడో పెళ్లికి సిద్ధం మీరన్న లెక్క ప్రకారము ఆల్రెడీ బాబాయ్ మూడో పెళ్లి చేసుకున్నారు అమ్మాయి ఆల్రెడీ ఐ థింక్ ఇంకో రెండు మూడు నెలల పెళ్లి అయిపోతుంది మూడో పెళ్లి వాళ్ళ ఫ్రెండ్ చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి దేని గురించి పవన్ కళ్యాణ్ గురించి అంటే దేని గురించి అంటే ఈమెకి ఇప్పుడున్న కూడా విడాకులు ఇవ్వబోతారు అనేది అది ఇప్పుడు అప్రస్తుతం అది అది ఎందుకంటే నేను చెప్పినా కదా నేను ఏం చెప్పిన మూడు నుండి నాలుగైతే అని చెప్పినా ఇప్పుడు మూడు అయింది ఆయనకు ఇంకొకటి ఉన్నది పెండింగ్ ఇవాళ ఇంకో నెలకు అవుతుందో సంవత్సరానికి అయితే చూద్దాం ఓకే ఎవరు మన తెలుగు వ్యక్తి అయి ఉంటారా చెప్పలేం ఫస్ట్ జాతకం ఏదో ఫస్ట్ అయితే అంచనా వేయగలుగుతాం జాతకంలో నేను నాలుగోది అంటే నా వల్ల కాదు అసలు శాస్త్రం కూడా రాయలే కదా స్టేట్మెంట్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండ్ అధినేత తన జనసేన అయితేగా ఉన్నాయి అయితే పర్సనల్గా సంబంధం లేదు నేను అదే కొట్లాడుతున్నా స్టార్టింగ్ నుండి ఆయనకు పర్సనల్ వ్యవహారానికి సంబంధం లేదు ఆయన ఎన్ని పెళ్లి అన్నా అండి అది ఆయన భార్యకు ఆయనకు సంబంధించిన వ్యవహారము అది ఆయన వ్యక్తిగతము రైట్ ఇప్పుడు నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నా తిరుగుతున్నా ఇన్ ద సెన్స్ నాకు ఇష్టం ఉండి ఒక అమ్మాయితో నేను డేటింగ్ చేసిన ఎవరు ఎవరు బాధపడాలి నా పెళ్ళం బాధపడాలి జనాలకేం బాధ నేను ఆ టైప్ మాట్లాడతాను సో మనకు సంబంధాలు ఆయన అంటే ఆయనకు ఆయన పార్టీ లీడర్ అయినంత మాత్రాన ఇంకా ఆయన ఏం చేయడం లేదా మీరే ఆయన లాస్ట్కు యూరప్ పోయి కనీసం ఓ పబ్లో కూర్చుందామంటే బతకనియరు అమెరికాకు పోయి కసినోలో కూర్చుందామంటే బతకనియరు బ్యాంకాకు పోతే బతకనియరు ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్కు నిన్న బిడ్డ కోసం అని ఎక్కడికో పోతే అది భ్రష్ పట్టించు ప్రతి ఒక్కరి మీద ఇదే బాధన అంటే ఎంజాయ్ చేయొద్దా లైఫ్లో రైట్ ఓకే సో చూద్దాం ఫ్యూచర్ డెస్టినీ డిసైడ్స్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే శ్రీజ గారికి మూడు నుంచి నాలుగు పెళ్లిలు యాజ్ పర్ వేణుస్వామి ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్నాయని తను చెప్తున్నారు రాబోయే కాలంలో మరి అది ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది నేను ఎప్పుడు నేను చెప్పినప్పుడు కామెడీ నేను చెప్పినప్పుడు కామెడీ ఉంటుంది నేను అసలు కామెడీ చాలా సీరియస్గా తీసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈ పెళ్ళి సంబంధించి పార్టీల మధ్య కార్యకర్తల మధ్య నేను ఒప్పుకోనమ్మా నేను ఒప్పుకోనది అది నేను ఒప్పుకోను నేను ఒప్పుకున్నాను నేను దాని గురించి నేను అసలు ఏకీభవించను ఎందుకంటే తప్పది వ్యక్తిగత నేను అదే చెప్తున్నా నేను నేను ఏం కోరుకుంటా అంటే వ్యక్తిగతము ప్రొఫెషన్ వేరు చేయాలి అని కోరుకుంటా ఓకే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటే అమ్మా ఇప్పుడు నేను ఇంతమందిని హ్యాండిల్ చేసి నాకు స్ట్రెస్ ఉండదా నేను బెంగాక్ పోవద్దా నేను గోవాకు పోవద్దా ఎందుకు పోవద్దు నువ్వెవరు అడగడానికి నేను గుళ్ళే అర్చకత్వం చేస్తే పోవద్దు నేను అర్చకుని కాదు కదా ఇస్ఇజ్ ప్రొఫెషన్ ఇప్పుడు నాయి బ్రాహ్మణులు ఉన్నారు నాయి బ్రాహ్మణుల వృత్తిలోకి టాటావాడ రెడీ ఉన్నాడు బిర్లా వాడ రెడీగా ఉన్నాడు రావడానికి ఇప్పుడు కూరగాయల్లోకి రియ మన రిలయన్స్ వాళ్ళు వచ్చారు అట్లా ఇప్పుడు ఇంతకుముందు అంటే కులవృత్తులను బేస్ చేసుకొని మాట్లాడుకుంటుంటే మీ ఇప్పుడు ఆస్ట్రైజర్స్ అందరూ బ్రాహ్మణే ఉన్నారు అమ్మా రైట్ ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో ఆస్ట్రాజర్స్ వేరే కులస్తులు మరి ఇతర కులస్తులు ఇతర మతస్తులు కొన్ని వేరే మంది ఉన్నారు మరి వాళ్ళని కూడా మీరు నాన్ వెజ్ తినకండి చికెన్ తినకండి మటన్ తినకండి మందు దాకండి అంటారా ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ అంతే ఇక ఇది మీ పాత ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలు చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్